కర్నూల్ జిల్లా డోన్ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే కమిషనర్గా తన లక్ష్యమని డోన్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ స్థలాల్లో అక్రమంగా వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించి డోన్ నగరాన్ని అభివృద్ది చేస్తామని డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ స్థలాలు ఎవరు ఆక్రమించినా పార్టీలకు అతీతంగా మున్సిపల్ చట్టం ఉపయోగించి అక్రమాలు తొలగిస్తామని అన్నారు. అందులో భాగంగా విజయ థియేటర్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను, రైల్వే రోడ్డులో ఏర్పాటు చేసిన బంకులను, కోర్టు రోడ్లో నిర్మించిన బంకులను తొలగించడం జరిగిందని, నూతనంగా నిర్మించబోతున్న కూరగాయల మార్కెట్ గురించి, అలాగే డోన్లో చేయబోయే అభివృద్ది పనుల గురించి వివరించారు. అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ ఆస్తులు కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. డోన్ అభివృద్ది చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. మీరందరూ గమనించి ఉంటారు, మన డోన్ పురపాలక సంఘం జనాభా ప్రస్తుతము 2011 జనాభా తీసుకుంటే దాదాపుగా 65772 జనాభా ఉండింది. ఇప్పుడు 80,000 ప్లస్తో, అంటే జనాభా 80,000 దాటి ఉంది మన దగ్గర డోన్లో జనాభా ఉంది. కానీ దానికి అనుగుణంగా మన డోన్లో రోడ్స్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న పార్కులు కావచ్చు, తర్వాత అమ్యూనిటీస్ విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం. అభివృద్ధి అంటే ఒక జనం పెరగడం ఒకటే కాదు, అభివృద్ధి అంటే పురపాలక సంఘం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే రోడ్స్ ఉండాలి, పబ్లిక్కి లైటింగ్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, మంచి పార్కులు ఉండాలి, మంచి వాతావరణం క్రియేట్ చేయడం అనేది ప్రధానమైన బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది. కాబట్టి పురపాలక సంఘం దానికి దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మీరు గమనించి ఉంటారు, మన పట్టణంలో దాదాపుగా లేఅవుట్స్ 12 అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే ఇప్పుడు 1976లో ఒక లేఅవుట్ అయింది, అది మీరు అందరూ తెలిసిన విషయమే, సుబ్బారావు తోట అంటారు జనరల్గా అది. తర్వాత 82/84 మన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాని బ్యాక్ సైడ్, తర్వాత సాయి ఫంక్షన్ హాలు, ఆ విజయ థియేటరు, ఈ ఏరియా అంతా కలిపి 84 లేఅవుట్ ఇవన్నీ కూడా. తర్వాత మన నారాయణ స్కూల్ ఏరియా, కొన్ని ఏరియాలో డిటిసికి అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నప్పటికీ కూడా ఆ లేఅవుట్ సంబంధించి పార్క్ స్థలాలు కానీ, తర్వాత ఈ రోడ్స్ 33 అడుగులు ఉన్నాయి కొన్ని చోట్ల 40 అడుగులు ఉన్నాయి, కొన్ని చోట్ల 30 అడుగులు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు తర్వాత ఈ పార్క్ స్థలాలు కన్సర్న్ ఎవరైతే మనకు లేఅవుట్స్ వేసిన లేఅవుట్దారులు, లేఅవుట్ వేసిన మరుక్షణమే ఆ సంబంధించిన రోడ్స్ తర్వాత పార్కులు అప్పట్లో గ్రామ పంచాయతీకి ఇవ్వాలి, లేదా ఇప్పుడు మున్సిపాలిటీకి వాటిని ఇవ్వాలి. ఇవ్వకుండా వీళ్ళు రోడ్స్కి అడ్డుగా గోడలు కట్టడం, లేకుంటే బండలు వేయడం, లేకుంటే అడ్డుగా కంచె వేయడం, ఇలాంటి చేయడం వల్ల మన పురపాలక సంఘం ప్రజలకి సరైన అమ్యూనిటీస్, అంటే సాయంత్రం పూట పురపాలక సంఘానికి సంబంధించిన పార్కులు ఏమైనా ఉంటే పేదలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత సేద తిరగడానికి ఈ పార్కులు చాలా అవసరం. వీటన్నిటికీ సంబంధించి నేను కొత్తగా వచ్చిన తర్వాత పురపాలక సంఘంలో ఎందుకు ఇంత జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అమ్యూనిటీస్ సరిగా లేవని చెప్పేసి దాని మీద ఒక స్టడీ చేసి మా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో డిటిసివి అప్పుడు లేఅవుట్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ రోడ్స్ బ్లాక్ అయినాయి, ఎక్కడ పార్కు స్థలాలు ఉన్నాయి, ఎక్కడ బ్లాక్ అయినాయి, ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇమ్మీడియట్గా సర్వే చేసి చేయడం జరిగింది.